తన యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టలను పెంచుకోవడానికి అమాయకులను బలిచేసి తనకు అడ్డొచ్చినటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడ ఎవరైనా తన మీద కంప్లైంట్ చేసినా తన మీద ఏ రకమైనటువంటి ఎవరైనా అడ్డు చెప్పినారనుకో వాళ్ళని ఈ రకమైనటువంటి చర్య ఉంటుందని ఒక హెచ్చరికకు ఈ రకమైనటువంటి ప్లాన్ చేసి తనకు వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టను ఉపయోగించుకొని పోలీసు వాళ్ళని తన అదుపులో పెట్టుకొని తాను ఒక రకమైనటువంటి స్కెచ్ చేసి ఈ రకంగా ఓ కేసు చేసి ప్రజల్లో పట్ల భయం క్రియేట్ చేయడానికి చెప్పించి దీంట్లో ఎవరు ఎవరు రకంగా అయినటువంటి ఏ రకమైన కేసులు అనేటువంటి చేయడము ఆయనను ప్లాన్ చేయడం అనేటువంటిది ఇటువంటి చిన్న చిన్న ఈ స్థాయికి సంబంధించిన వాళ్ళకి అసలు సాధ్యం ఏదే కాదు. అటువంటి ఆలోచన పాలమూరు ప్రజల్లో పట్ల ఎవరికి కూడా రాదు. ఇప్పుడు అయితే వాళ్ళు ఆరోపించినటువంటి వ్యక్తులు కూడా ఆ రకమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కారు. కేవలం ఆయన మీద ఎలక్షన్స్ మీద వేసినటువంటి అఫిడవిట్లను ఈ రకంగా తనకు జరగబోయే భవిష్యత్తులో పట్ట విచారణలో పట్ట వీళ్ళు అడ్డొస్తారేమనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే వ్యవస్థలో ఉన్నటువంటి మెయిన్ గా టార్గెట్ గా అరవింద్ ఏదైతే రాజు గారు ఉన్నారో వారి మీద టార్గెట్ చేసి వారు ఈ రకంగా అనేక సందర్భాల్లో పట్ట మాట్లాడుతున్నాడు, మీడియాతో మాట్లాడుతున్నాడు, తర్వాత అనేక రకాలైనటువంటి కోర్టులను అప్రోచ్ అవుతున్నటువంటి ఉద్దేశంతో ఆయనని టార్గెట్ చేసి వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా వీధి పాలన చేయాలి, ఈ రకంగా ఒక మంత్రిని టచ్ చేస్తే ఏ రకంగా ఉంటుంది అన్నటువంటి భయానకమైన వాతావరణం సృష్టించడానికే ఈ రకమైనటువంటి వ్యవస్థను వాడుకుంటున్నారు. ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా దీన్ని సరైనటువంటి సమాధానంలో చెప్పలేని పరిస్థితి ఉన్నారు. గతంలో ఉన్నటువంటి అరెస్ట్ చేసినటువంటి దాంట్లో పట్ట ఆ ముగ్గురు అరెస్ట్ చేసిన దాంట్లో పట్ట ఈ రకంగా నిన్న చేసినటువంటి కేసు వివరాలు కానీ దాంట్లో మెన్షన్ చేయలేదు. నిజంగా కూడా ఈ రకంగా వీళ్ళు చేసినటువంటి ఆల్రెడీ అరెస్ట్ అయినటువంటి ఒక కేసులో ఎవరైతే మహమ్మద్ ఫరూక్ చేసినటువంటి దాంట్లో పట ఆ రకంగా ఈ యొక్క కేసు వివరాలు దాంట్లో ఉండాలి. లేవు అంటే ఇది సబ్సీక్వెంట్ ఇది ఆఫ్టర్ థాట్ అంటారు దీన్ని కావాలని ఈ రకంగా క్రియేట్ చేసి తనను పోలీసు వాళ్ళను వినియోగించుకొని తన యొక్క వ్యక్తిగత ప్రతిష్టతోటి ఈ రకంగా మళ్ళీ వాళ్ళని వాళ్ళు ఏదో ఢిల్లీలో వాళ్ళ వ్యక్తిగత పనుల మీద పోతే ఈయన అదే రోజు అక్కడ పోయి వీళ్ళని వేటాడి తన అనుచర వర్గంతో అరెస్ట్ చేయించి పోలీసులకు హ్యాండోవర్ చేసి ఈ రకంగా మళ్ళీ ఒక క్రియేట్ చేసి మళ్ళీ ఒక 397 పెట్టేసి ఈ రకంగా భయానకమైన వాతావరణం పాలమూరులో క్రియేట్ చేసి ప్రజల్లో నేను చెప్తున్నా నేనేం చెప్తా అది నడవాలనే శాసన విధానంలో పట్టపోతుంది. ఒక వర్గాన్ని కాదు ఒక కులాన్ని కాదు ఇది తన యొక్క అధికార ఆధిపత్యాన్ని తీసుకోవడానికి ఈ రకంగా చేస్తున్నారని నా యొక్క అభిప్రాయం.